हेलो एवरीवन ఈరోజు మనం క్లాక్ టవర్ నుంచి సప్తగిరి వరకు ఐదో రోజు నిమజ్జనం స్ట్రీట్ వ్యూ వాక్ వ్యూ నడుచుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను తీస్తున్నాను. చూడండి, ఫస్ట్ గణేశన్ అయితే చూసాం, ఇంకో గణేష మనకి అక్కడ ఉన్నారు. ఎక్కడ క్లాక్ టవర్ పక్కనే ఉన్నారు గణేష. అక్కడ గణేశాన్ని వెళ్ళి చూద్దాం. అక్కడ జనాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు విత్ డ్యాన్స్, దే ఆర్ ఎంజాయ్. పక్కన పోలీస్ వాళ్ళు పెట్టున్నారు పిల్లలు తినడానికి, అందరు తినడానికి. మనకి అక్కడ చూసాయంటే ఆ డివైడర్ పక్కన హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ కొంతమంది నిల్చుకొని వినాయకుడిని చూస్తున్నారు. అండ్ మనకి మధ్యలో ఏదైనా తినాలనిపిస్తే ఒక జన కంకులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్టీగా మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. ఎవరైనా ఆకలిస్తే ఫ్రీగా ఇసి వెళ్ళబోతా పెరుగన్నం తినచ్చు. అండ్ వాటర్ ప్యాకెట్ ఇస్తారు. ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన ఇక్కడ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. ఐస్ క్రీమ్లు ఉన్నాయి, అవతల భారీ మసాలా బరువులు ఉన్నాయి. ఇక్కడ బెంగళూరు బేకరీ దగ్గర అండ్ మనకి వినాయకుడు ఇక్కడ ఒకటి ఉన్నారు. ఇక్కడ రోడ్స్ ఇప్పుడే జస్ట్ కొంచెం క్లియర్ అయినాయి. మనకి కొంచెం ముందరకు వచ్చాం రిలయన్స్ డిస్టల్ దగ్గర. ఇక్కడ నుంచి ఇలాగే ముందరికి వెళ్తున్నాం. ఇక్కడైతే రోజు కొంచెం క్లియర్గా ఉన్నాయి రోడ్లు. అండ్ పీపుల్ అంతా ఎక్కువ క్లాక్ టవర్ దగ్గర అండ్ సప్తగిరి దగ్గర పాతూరు దగ్గర ఇలా చాలా అంటే చాలానే ఉన్నారు. ఇక్కడ కొంచెం జస్ట్ ఇప్పుడైనా క్లియర్ అయింది. ఇందాక వచ్చినప్పుడు చూస్తే ఫుల్ రష్ ఉన్నారు. ఫైనలీ ఇంకొంచెం ముందరకి వెళ్ళి చూద్దాం ఇంకా అక్కడ ఏం వినాయకులు ఉన్నారు, ఏం చూస్తున్నారు ఏంటనేది.
ఇలాగే వెళ్తూ వెళ్తే మీకు ఒక విషయం చెప్తా, ఇక్కడ పార్క్ లైన్ బేకరీ, ఓ అసలుకి కేఎఫ్సి కిఎఫ్సి డొమైన పిజ్జా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు రాకముందు అనంతపూర్లో ఈ పార్క్ లైన్ అనే లవర్స్కి ఫ్యామిలీకి యూత్కి అందరికీ ది బెస్ట్ పార్క్ లైన్ బేకరీ అనంతపూర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ చూడు, దే ఆర్ ఎంజాయింగ్ బైక్ రైడింగ్ సైలెన్సర్ పీకేసి వాళ్ళు మస్తు సౌండ్ చేసుకొని హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు. ఎనీవే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి లైట్లు ఏదో కొమ్ములు లాగా లైట్ ఇలా పీపీలు మస్తు మాస్కులు ఉన్నాయి. అండ్ అట్లనే వస్తూ వెళ్తూ ఉంటే మనకి మళ్ళీ కొంచెం కొంచెం రష్ కనిపిస్తున్నారు. అక్కడ గణేష వస్తున్నాడు. ఇది వచ్చేసి నామా డైవర్, దాని పక్కనే నీమా రెసిడెన్సీ కూడా ఉంది. అండ్ జై జై గణేష జై గణేష జై గణేష. అండ్ మనకి ఇంకోటి తినడానికి ఫ్రీగా అన్నం పెరుగన్నం పెడుతున్నారు. ఎక్కడెక్కడ అంటే రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా బట్టలది, అక్కడ కూడా ఇందాక పెట్టారు అయిపోయాయి మొత్తం. అండ్ అక్కడ చెరుకు దొరుకుతుంది. ఎనీవే ఇందాక ఈడ కూడా ఫుల్ రష్ ఉండే, ఇందాక తిని పడేశారు చూడు చాలా ప్లేట్లు. ఇక్కడ కూడా మస్తు మస్తు రష్ ఉండే, అందరు మూవ్ ఆన్ అయిపోయారు. ప్రజెంట్ ఇక్కడ కొంచెం ఖాళీ ఖాళీగా ఉంది రోడ్స్, ఎందుకంటే టైం ఆల్రెడీ చాలా అవుతుంది. అండ్ నిమజ్జనం దగ్గర ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడ కూడా జనాలు చాలామంది వెళ్తుంటారు. ఈవినింగ్ 6 నుంచి అలా మస్తు మస్తు స్టార్ట్ అయింటుంది. ఎనీవే గాయ్స్, ఇక్కడ లాట్ మొబైల్ అండ్ బీన్యూ, ఇక్కడ కూడా కొంచెం క్రౌడీగా ఉంది, జనాలు అటు వస్తున్నారు పోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే నేను వీడియో తీసే టైంకి చాలా లేట్ అయిపోయింది. ఈ లేట్ వల్ల ఈ బ్లాగ్ వీడియోలో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు మనకైతే. ఇప్పుడు ప్రధాన మనం రఘువీర టవర్స్ దగ్గర ఉన్నాం. ఈ రఘువీర టవర్స్ నుంచి కొంచెం ముందరకెళ్తే ఇక్కడ కూడా కొంచెం బాగానే ట్రాఫిక్ ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ అటు సైడ్ అంతా అందరు ఫుల్ నిలబడ్డారు కూర్చున్నారు. ఒకటే గోల, టీపీ సౌండ్ టీపీ సౌండ్ టీపీ సౌండ్, పిల్లలు దేర్ ఎంజాయింగ్. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ లైట్లు కలర్ఫుల్గా ఉన్నాయి మనకి. అండ్ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని లవర్స్ అని అందరూ అందరూ మస్తు మస్తు హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు. యాక్చువల్ కింద చూసి ఇందాక పటాకులు గిటాకులు మొత్తం బో రేంజ్ పేల్ చేసినారనమాట. దేర్ సిట్టింగ్ ఈటింగ్ హ్యాపీ ద ఎంజాయింగ్ ఫ్యామిలీ. అండ్ లైట్లు మనకి కొమ్ములు ఇలా. ఇంకొంచెం ముందరకు వెళ్తే మనం ఆల్మోస్ట్ నియర్ టు సప్తగిరి, కొంచెం ముందరకెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉన్నారు జనాలు ఏంటి అనేది. మన అనంతపూర్లో కొత్తగా గమనించాల్సినది ఇలాంటి పెద్ద బోర్డులు పెట్టారనమాట. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి అని పెద్ద బోర్డులు రీసెంట్గానే అప్డేట్ చేశారు. అండ్ ఇక్కడ కూడా కొంచెం క్రౌడ్ బాగానే ఉన్నారు. ఇక్కడ ముందు పెట్రోల్ బంక్ ఉంటే తీసేశారనమాట, అదే డీసీ సర్కిల్ యా బట్టల షాప్ ఉంటుంది కదా అక్కడనే. ఇంకొంచెం ముందరకి వెళ్తే మనకి వేరే ఇక్కడ యాక్చువల్లీ ఈసారి కూడా వినాయకులు చాలా ఎక్కువ ఉన్నాయేమో అనుకున్నా, నాట్ బ్యాడ్, మోడరేట్గా ఉన్నాయి. ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే ఈసారి చాలామంది ఏంటంటే కొంచెం కలిసి పెట్టామని చెప్పారు. ఇలా ఇంతకుముందు ఏంటంటే ఇండివిజువల్గా ఎక్కువ పెట్టామని అలాంటివన్నీ చెప్పారనమాట. కొంతమంది నేను మాట్లాడినప్పుడు నా ఫ్రెండ్ వెళ్ళి యాంకరింగ్ చేసినప్పుడు వాళ్ళని వెళ్ళి యాంకరింగ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, ముందైతే మేము ఇండివిజువల్గా పెడుతున్నాము, ఈ మధ్యన కొంచెం కలిసి పెట్టడం వల్ల ఈజీగా కొంచెం ఇంకా బెటర్గా చేయగలుగుతున్నాం అనేసి ఇండివిజువల్గా పెట్టకుండా ఉన్నారు. ఇక్కడ మనకు ఐస్ క్రీమ్ దొరుకుతుంది. ఐస్ క్రీమ్ అంటే పిచ్చ పిచ్చ ఇష్టం అందరికీ, ఎవరికి ఇష్టం ఉండదు. సి అక్కడ నందిని హోటల్, అంటే ఇప్పుడు నందిని హోటల్ లేదనమాట, మ్యాక్విల్ అనమాట. ఫైనలీ కొంచెం ముందర చూస్తుంటే మనకు ఆల్రెడీ వినాయకులు అయితే చాలా చాలానే ఉన్నాయి. ఆ వినాయకులు అవతల ఎలా ఉన్నాయి, ఏం వినాయకుడు ఉన్నాడు ఏం చూద్దాం. అండ్ ఇక్కడ బీన్యూ అండ్ సంగీత. అండ్ కొంచెం కొంచెం ముందర వెళ్తే లెఫ్ట్ మనకి ఫ్రూట్ సాలెడ్ ఫేమస్ అక్కడ చూద్దాం. ఇక్కడ గణేష్ అని లెట్స్ వాచ్. ఓ మై గాడ్, ఇక్కడ కూడా పాపులర్ షూ మార్ట్ ఉంది. ఇక్కడ కూడా జనాలు ఎలా ఉన్నారు, ఇది కొత్తగా పెట్టారనమాట, ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది. అండ్ ముందర
ఈ ఆర్యవైశ్య యువజన సంఘ 42వ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా వారు చేసిన వినాయకుడు ముందర వెళ్ళి చూద్దాం. గానే ఆర్యవైశ్య సంఘం వారు గణేశాన్ని 42వ సంవత్సరం పెట్టారు. అండ్ ముందరకు వెళ్తే ఇదే పెట్టినట్టున్నారు. ఎక్కడ టేబుల్ ఎంజాయ్ పాపుల సుమార్ దగ్గర అదే మెస్ఫీల్ దగ్గర మస్తు మస్తు క్రౌడ్ మస్తు మస్తు జోష్ మస్తు మస్తు టీపీ సౌండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ చూసారా జనాలు డివైడర్ పక్కన కింద కూర్చున్నారు, పైన కూర్చున్నారు, అవతల నిల్చున్నారు, యువతల నిల్చున్నారు. అండ్ మన సప్తగిరికి ఆల్మోస్ట్ వచ్చేసాం చూడండి. సప్తగిరిలో ఫుల్ మస్తు క్రౌడ్ ఉన్నారు. అండ్ కొంచెం కొంచెం అయితే పాటలు పెట్టే కూర్చున్నారు, ఆడ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నారు. కొంచెం ఇటు అటు నార్మల్గా ఉంది. ఎనీవే మనం సప్తగిరికి అయితే వచ్చేసినాం. ఈ సప్తగిరి దగ్గర నాట్ బ్యాడ్ ఓకే, బట్ యాక్చువల్లీ కొంచెం టైం ఎక్కువ అయిపోయింది. లేకపోతే నేను ఇందాక ఒక 1 అవర్ కిందట చూసినప్పుడు అయితే మస్తు అసలుకి నడవడానికి కూడా కష్టంగా ఉండే. ఎనీవే ఇది అనంతపూర్లో 5వ రోజు నిమజ్జనం చేస్తున్నారు. ఇంకా చాలా చాలా సేపు ఉంటుంది. ప్రజెంట్ నేనైతే ఇక 11 PM ద్వారా ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఒక్కసారి ఆ సర్కిల్లో ఒకటి వెళ్ళి మీకు జస్ట్ ఒక 1 మినిట్ విజువల్ చూపించి ఇక ఎండ్ చేస్తున్నా. మనకి సప్తగిరి బల్ల ఇక్కడ అందరు దాని లేక మధ్యలో ఎక్కారనమాట. షాపుల దగ్గర కూర్చున్నారు హ్యాపీగా. బైక్లో పోనేసారు నడిచే వాళ్ళు నడుస్తున్నారు. మాస్త కొషు అనంతపురంలో అయితే ప్రస్తుతానికి, హైదరాబాద్లో అయితే 10వ రోజు చేస్తారు అనుకుంటా. ముంబైలో అయితే నాకు తెలిసి అది 11th డేను మేబీ ఏదో చేస్తారు. మన అనంతపురంలో మాత్రం 5 డేసే మాత్రం చేస్తారు. ఇది సప్తగిరి సర్కిల్, ఇది నితిన్ కాంప్లెక్స్. ఫైనలీ హియర్ వి గో. ఇక్కడ మనకు పోలీసులు చాలా ప్రొటెక్షన్ చేస్తున్నారు. వాళ్ళకు రకంగా సెల్యూట్ చేయాలి, మన కోసమే వాళ్ళందరూ ఉన్నారు. అండ్ హియర్ ద మెయిన్, ఇక్కడ అన్నపూర్లో ప్రతి ఏటా సప్తగిరిలో మస్తు తిరుగుతుంది. ఇదే అన్నమాట ముందరికి వెళ్తే. ఇక్కడ నుంచి చాలా వినాయకులు 1 బై 1 వస్తున్నాయి. ఇదే అన్నమాట. ఓకే బాయ్.